కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా అధికార పక్షం గెలిచి తీరుతుంది అని కొన్ని అంచనాలు చెబుతున్నాయి అయితే ఇక్కడ ముగ్గురు మంత్రులు ప్రధానంగా ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పరీక్ష ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళ ముగ్గురు ఎవరు అనేది అందరికీ తెలుసు నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అలాగే ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకా ఏలూరులో డిప్యూటీ సీఎంగా అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ల నాని వీళ్ళ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా పరీక్ష ఎదుర్కోవాలి అయితే వీళ్ళ ముగ్గురులో బెస్ట్ ఎవరు అదృష్టవంతులు ఎవరు ఎటువంటి పరీక్ష ఎదుర్కొండా ఎదుర్కోకుండా తడిగొట్టేసి పడుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు గెలిచి తీరతారు అనే మంచి ధీమాతో ఉన్న నేత ఎవరు అంటే ఒంగోలు బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎందుకు ఖచ్చితంగా గెలుపు సాధిస్తారు అంటే గత ఎన్నికల్లో ఆయన తెచ్చుకున్న భారీ ఓట్ల మెజారిటీ పద్దెనిమిది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే తాజాగా జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మొత్తం ఆయన పరిధిలో ఉన్న యాభై డివిజన్లు ఏవైతే ఉన్నాయో యాభై డివిజన్లో నలభై డివిజన్లకు పైగా గెలుపు సాధిస్తారు అనేది ఏమైతే ఖచ్చితంగా కనిపిస్తోంది దీన్ని బట్టి చూసుకుంటే ఒంగోలు కార్పొరేషన్ మీద వైసీపీ జెండా నూటికి నూరు శాతం ఎగురుతుంది అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు అయితే బాలినేని గారు చేస్తున్న ప్రయత్నం నలభై డివిజన్లు మాత్రమే కాదు యాభై డివిజన్లు కూడా సొంతం చేసుకునేలాగా ప్లాన్ చేయాలి అనేది అంటే ఒక రకంగా చెప్పాలంటే వారు వన్ సైడ్ చేసేయాలని ఆలోచన చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా అవే సూచనలు వచ్చాయి అనేది అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయనకున్న పరపతి మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తిరుగుండదు ఐదేళ్ల పాటు పూర్తిగా ఆయన మంత్రివర్గంలో కొనసాగే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట అయితే ఇక్కడ ఒంగోలులో పెద్ద పోటీ ఏమీ లేకపోయినా నలభై స్థానాల్లో అంటే నలభై డివిజన్లో గెలుపొందడం ఒకటే కాదు యాభై డివిజన్లో కైవసం చేసుకోవాలి అనేది అంటే ప్రధానంగా ఒంగోలు రాజకీయం ముందే గ్రహించిన బాల్యని ఎటువంటి టెన్షన్ లేకుండా ఫుల్ రిలాక్స్గా ఉన్నా సరే ఆ పది స్థానాలకు సంబంధించి పది డివిజన్లకు సంబంధించి ఆయన ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళుతున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న పాయింట్ ఒకవేళ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంగోలు పూర్తి స్థాయి డివిజన్ పూర్తి స్థాయి మెజార్టీతో గెలుపొందితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయనకున్న పరపతి మరింత పెరిగే అవకాశం ఉంటుంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి